సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మహబూబాబాద్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ చేస్తున్న రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. కార్మికుల డిమాండ్ల సదనకై పోరాటానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియుసీ నాయకులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. बलराजेश्वर सब खाली पोस्ट भर्ती चेयर इतम कार्मिक व्यवस्था पुटन आये गवर्नमेंट మన అదే విధంగా 18వ తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమం ఐఎన్టీసీ కార్మిక నాయకులకు కార్మికులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మీ బాధ అర్థం చేసుకుంటున్నాం. నేను గతంలో ప్రతిపక్ష శాసనసభ్యునిగా అధికార పార్టీ శాసనసభ్యునిగా రాష్ట్ర మంత్రిగా విద్యుత్ శాఖ విషయంలో అనేక విషయాల్లో మా చొరవ వల్ల ఎంప్లాయీస్ కి ఎన్నో విషయాల్లో మేలు జరిగింది. టెంపరరీగా కాంట్రాక్ట్ గా పనిచేసే వాళ్ళందర్ని కూడా పర్మనెంట్ చేస్తా అని చెప్పి మోసం చేసిండు కల్వకుంట చంద్రశేఖర్ రావు. ఈ రాష్ట్రంలో టెంపరరీ అనేది ఉండదు, కాంట్రాక్ట్ అనేది ఉండదు, అవుట్ సోర్సింగ్ అనేది ఉండదు అని చెప్పి నా కల్వకుంట చంద్రశేఖర్ రావు గద్దెను ఎక్కిన తర్వాత ఆ మాట మర్చిపోయిండు. నేను పూర్తిగా మీ డిమాండ్స్ తో ఏకీభవిస్తున్నా. 100కి 100% మీ పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ పోరాడతాం. అసెంబ్లీలో, పార్లమెంట్లో, బయట విద్యుత్ శాఖ ముందు, విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మీ విషయంలో మేము పోరాడతామని చెప్పి మీకు పాటిస్తున్నాం. అరే అదేంది గట్టెట్లా గిట్టెట్లా, ఇది ఒకే పని చేస్తే వేరువేరు జీతాలు వేతనాలు ఎట్లా, సేమ్ వర్క్ సేమ్ పే అని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం రాకముందు అనేక మార్లు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట మార్చిండు. ఇప్పుడు మీరు చెప్తే నాకు ఆశ్చర్యపోతున్నా. శాసనసభలో బయట మాటి మాటికి ఇన్ని వేల ఉద్యోగాలు విద్యుత్ శాఖలో రెగ్యులరైజ్ చేసిన అంటున్నారు. అంటే మీరు చెప్పేదాని పచ్చి అవద్దు అనమాట. అంటే మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీ చేయలే. ఈ విషయాన్ని కూడా తప్పనిసరిగా నేను చెకప్ చేస్తాను. మరి అదేవిధంగా మీరు అంటున్నట్టుగా ఏపీఎస్సీబీ రూల్స్ ఎస్ తప్పనిసరిగా ఏపీఎస్సీ రూల్స్ మీకు వర్తించాలి. ఎందుకు వర్తించొద్దు?